Hi friends, నేను MKTV మేకప్ కిరణ్. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏందన్న ఓర్ పట్టుకుంటానా? సార్ మీ ఇంకెళ్ళి నింపిరని ఇల్లు కాళ్ళవిన పోసుకుంటారు కానీ కాడ భూతం ఉండదు అంటారే. కాళ్ళవిన ఎందుకు పోసుకుంటారే? పశువుల గళ్ళకు పాలకుండలకు గాలు దూలు ఆశపడి దాని స్నానం పోయాక గిన్నె నీళ్లు మిగిలిచ్చి పిలగాళ్ళ మీదకెళ్ళి దింపి కాళ్ళవిన పోసుకుంటారు. దబ్బర మొగ పిలగాడు పుడితే బాపమ్మ గిట్ట వస్తే పిలగానికి ముడ్ల తుమ్మి పురుగులు బలవద్దని గిన్నె నీళ్లు మిగిలిచ్చి నోట్ల పుకిట్ల పట్టుకొని పుకిలిచ్చి ముడ్ల ఉంచుతారు కాదా తాత? తాగుతారే కాడ భూతం ఉండదు. అయితే కాళ్ళవిన పోసుకున్న అట్టయితే గాలో దూలో దయ్యమో దావరో కాళ్ళతో నా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో మా అత్తను పడతాయో, మా మామను పడతాయో, మా మరిదిని పడతాయో, మా ఆడబిడ్డను పడతాయో, మా హస్బెండ్ పడతాయో అని ఇక కడుపులో పోసుకుంటే ఉడకపోతే సత్యాన్ని కడుపులో పోసుకుంటానే. ఐడియా జీవితాన్ని మార్చదట నువ్వు ఐడియా రా. నీకు మంచి చక్కదనాల బిడ్డ ఉంటుంది, భారత్ కింద బాగా ఎడతాను. చెప్పు చీపులు తెచ్చుకొని గర్వకాడు వేసి మరి నిద్ర ఐదు దారులు వాటి మీద విండి కుర్రమ్ము తీసి పిల్లలు వచ్చావు. ఇది మూడో ఈత. మరి మూడు ఈతలు కాదా? ఈతలు కాదే, మూడు కాను మూడో కాను పోనాలి. మా గుళ్ళు అట్టనే అంటారు. వాళ్ళు ఊళ్ళు అట్టనే అంటారు. మరి రాజేంద్రరాజు సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. అక్కలకించేది దాతల అడవిల్ల గుళ్ళల్ల తపసు పట్టినాడు. అటువంటి కనుక భగవంతుడు ఏమన్నాడు? ఆగో నా బిడ్డ, నువ్వు 60 ఏళ్ళ పెద్ద మనిషిని, అంతంటే అడవిల్ల సంతానం అడుగుతాను. ఆగో బిడ్డను ఓడి గడతగాని బిడ్డ పుట్టినాక 3 గడియలకు నీ భర్తకు కట్టమని చెప్పింది గాని సత్తడని చెప్పలేదు. నా 3 గడియలు గడిచిపోతున్నాయి. ఎప్పుడు గడిచిపోతున్నాయో రాజ్యాన రాజుకు అగులు గుగులు అనుమానం వచ్చా. కన్న బిడ్డను ఎగదిగా ఎగదిగా చూసిండు. నా బిడ్డ నువ్వెంత ముద్దుకున్నవే, ఎంత లాయి ఉన్నావు అని మురిపి వాగలేక బిడ్డను ముద్దు పెట్టుకున్నాడు. ఆగో కన్న బిడ్డ అటువంటి మహిళ కన్న తండ్రికి తల్లికి. ఆగో అదే సమయము లోపల కళ్ళల్లో ఎవరు గండబడుతున్నారు. అయ్యో కుడి కాలు మీదికెళ్ళి దేవుడు చిన్నదాన్ని
పరుగుతుంది రాజ్యాలు గుట్టోరే అటువంటి గట్టోల మీద పరుగుతున్నారు రామ శకుంతల నేను కొడుకులు వద్దన్ననే నేను బిడ్డలు వద్దన్నా నువ్వు నా మాట వినకపోతే కొడు దేవుళ్ళకు పూజలు చేసి కొల్లాడికి బండి కట్టి కొడుకుల తోడ బిడ్డ సంతానం తెచ్చుకొని నా పానకంగా నువ్వు బిడ్డని కన్నవాదే కందలయములు కన్నబడుతున్నారు రమ్మంటే పంపమ్మన్నట్టు కలబాకు వేసి నా ప్రాణం గుంజుతున్నారు దేవి రామరాలే ఒక్కనాడు మనకు లేదే బావ ఒక్కనాడు మనకు చూడవన్నాడు వచ్చి నోట మాట నచ్చి నోట మాట శకుంతల నీ ఇడువసి తోడువసి నేను పోతున్నానమ్మా ఇక చిన్ననాడు మనది వయసు నాడు మనదు ముసలనాడు మనదే పడుతున్నాడు మనదో పాచిపోయే కాలం కాలం వచ్చిన దేవి ఓబమ్మ శకుంతల ఇక నేను పోతున్నా అయ్యయ్యో లేక లేక మనకొక్క బిడ్డ మన బిడ్డ దేవి నన్ను విలువలేదే అమ్మాని నిన్ను నిన్ను విలువలేదు నా అసలు బావా అసలు రాలేదే నీ బావలే బావా బావలు తీరా పాయే నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా శకుంతల ఇక నేను పోతున్నానే ఆగో ఇవ్వటి రోజు లోపల సంగం వల్ల ఇళ్ళల్లో ఆగో అన్నరా వన్న వెళ్ళిపోయినట్టు ఇక నేను పోతున్నదేవి గారవన్న ప్రాణం వెళ్ళిపోయినాడు ఆగో కన్న తల్లికి ఏమి చెప్పి కన్న తల్లికి ఏమి చెప్పుకున్నాడు తోడబుట్టిన అన్న ఉన్నాడు అన్నకి ఏమో చెప్పనే ఆగో వదినకి ఏమో చెప్పుకున్నాడు అడవిలో ఇల్లు కట్టుకున్నాడు అవరావే అవ్వనే వసంత నేను వస్తూ ఉన్నాను వెళ్ళిపోతా ఉన్నాను అవనే పోతున్నా అబకాలి దేవుడు చూసినవా కరెంటు రూపములు వచ్చి నన్ను తీసుకుపోతున్నాడే
కాదు అన్న నేను ఓటుందనే యా పండుగ వచ్చిన నాడు అమ్మ వచ్చిన నాడు మన అమ్మ సంత ఉన్నది అన్న నా తోటలు నా తోపతి గాళ్ళు నా స్నేహితులు ఓటు ఓటే అన్న మన కన్న తల్లి వసంత చూసి ఉన్న తండ్రి కొడుకు అని పిలకాల పిలకాల మనం ఏడుతుందిరా అన్న బామరావే బామ చిన్నదాన నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా రవన్న వెళ్ళిపోయినట్టు నేను పోతున్నా అయ్యో పిరిగిన తలవాలు పడలేదు ఎన్ని కాయమాయన అవి అడవిని కట్టినట్టు ఆగం ఏంటి పాయనే రవ్వన్న కోడి బిల్లును కట్టదన్నగా పోయినట్టయన అన్న తల్లి కడుపు గండి పెట్టి వెళ్ళిపోయినదే అవ్వలమా శకుంతల రమన్న బాణం పోయినట్టు నేను పోతున్నా చూడని సాము కోడలు చూడని సావైతున్నది నేను ఒక్క మాట చెప్పుతున్నా నా భార్య ఓబమ్మ శకుంతల ఏమిటయ్యా ఆగో ఇక నేను పోతున్నానే బామ గుళ్ళకేవుడున్నంత సేపు గుడికి శృంగారం అంటారు బల్లె పిల్లగండు ఉన్నంత సేపు బడి శృంగారమే ఇంటి లోపల ఇద్దరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం అంటారమ్మా నీ జోడు వాసి నేను పోతా ఉన్నా ఓబమ్మ శకుంతల మూడు ముళ్ళ బంధము ఏడగుల అనుబంధమే ఎడవసే కాలం వచ్చింది దేవి ఇక నేను పోతున్నా మన వంశము లోపల ఎవరు దర్శిపెట్టిన గాని బామ మనకు కాత్మదానము లేదు బొంద దానం మనకున్నదమ్మా నాలుగు మంచి మాటలు చెప్పి రాజ్యాన్ని రాదు పసివేగుల కన్న తల్లి పసి బాలంతరాలు మూడు గంటలు
అడిగల బిడ్డలు ఎత్తుకుండదవ్వా, భగవంత భరత దగ్గర ఏడుస్తుంటే ఊరి లోపల ఉన్న ప్రజలందరూ అయ్యో రాజ్యాన రాజు ప్రాణం పోయిందాట నాని, వాళ్ళు గబలాబ ఊరికొచ్చి కంట తాడి పెడుతున్నాడు గాని, అందరూ వచ్చి చూస్తున్నారు గాని అవ్వా, నా గడుగున పుట్టిన ఇద్దరు కొడుకులు కోడలు ఇంతవరకు రాకపోయినే అవ్వా, నాగుడు కాసుంకరి మళ్ళందరూ నీకు దండం పెడతారా అమ్మా, పరిస కట్టె పట్టుకొని కొడుకాలా ఇద్దరు కొడుకుల వేడికి పోయి, చిన్న కొడుకు దాగలనన్న పెద్ద కొడుకు దాగలనన్న పొందపోయారు వేసి కొడుక, నా ఇద్దరు కొడుకులను ఇదే వేగిరంగా తీసుకొని రాపోరాయ్యా. అమ్మవారు శకుంతల కలకల కలకల కన్నీరు పెడుతున్నారు, పట్టము లోపల ఉన్న ప్రజలందరూ వచ్చిండ్రు గాని కొడుకులు కోడలు అత్తలేరు, నా కొడుక మల్లన్న చచ్చిపోయిన మసరావు నా కొడుకులకు తెలిసిందో తెలవకపోయాను, పట్నానికి పనుగడు బాగా మందు కాసు బాగా తోటున్నది, తోటల రంగుల బంగులాలు కట్టుకొని ఉన్నారు కొడుక ఏగిరంగా వెళ్ళిపోయిన కొడుకుల దొరకరారా, తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి, తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టాలి, పెద్దోని భూమిలను చిన్నోని భూమిలను పొంద తయారు చేసి ఆగో కొడుకులను తోలుకరమ్మన్నది ఆ కన్న తల్లి, ఏడిచే తల్లిని ఓదార్చి బందుకు కూసుండబెట్టి నాకు అమ్మ సచ్చటోళ్లతోటి మనము సత్తమా సచ్చినోళ్ళు ఏడితే లేచేస్తారా అని కన్న తల్లిని ఓదార్చి బందుకు కూసుండబెట్టి సుంకరి వల్లన్న హరి రామ 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 ఎవరు మీ డాడీ చచ్చిపోయిండు, ముసలిగుంట కొడుకు వేయిందట, మంచి పని అయిందన్నా, కీడ వాసింది కోడి కూసింది ఇప్పకు సొర్ర కీడట ఇంటికి ముసలివాడు కీడ అన్నట్టు, ముసలివాడు వేయిండు కీడ వాసింది, కానీ మరి మనం ఒక విచారణ చేసుకోవాలి ఏంటిదన్నా, ఎందుకంటే మోకాటిసారి ఉండాలి ఉండాలి కదా, మరి మన బాబు చచ్చిపోయాడు మరి మన అత్తగారు మన నిద్ర తీసుకుపోతా మీ బతుకుతాడా, కదా ఉందన్నా లేదంటే అత్తగారు నిద్ర తీసుకుపోయి ఏమేమి చేస్తారు చెప్పాలా, రాష్ట్రాలు పాటలు చేస్తారు, ఉత్తగేరాలు చేస్తారు, పూరీలు చేస్తారు, మిర్చీలు చేస్తారు, బజ్జీలు చేస్తారు, సల్ల పెరుగు అరగటానికి మళ్ళా బిస్లేరు సోడా కాంజలు చేస్తారే, ఏమో మీ అత్త తెస్తుంది కదా మా అత్త అయితే కదండి తీరా, ఒకలత్త దగ్గరికి ఒకరు ఓరి ఒకలత్త గారింటికి ఒకరు ఓరి అని అలాగే మీరు అనుకుంటే లేదు ఇద్దరు కులం అర్ధం కులమట పూట పెట్ట పుట్టానికి అన్నట్టు మీ కోటి తెలుస్తుందో తెలియదు మల్లయ్యా, మరి మా బాబు చచ్చిపోయి మామేమన్నా చెప్పిందా నీకు, చెప్పింది ఏమిటో, మరి మీకు కర్త దానం లేదట బొంద దానం ఉన్నదట, మరి మీకు చెరిపని రెండు ఎకరాల భూమి పట్ట చేసినట మీ అయ్యా, మరి నీ భూమిలో బొందదోడు అంటావా మీ తమ్ముని భూమిలో బొందదోడు అంటావా, అట్టికట్టె కొంటావా ఎక్కడ వేసి పచ్చికట్టెలు పట్టుకొని అత్తే పాడేళ్ళలో పెట్టుకుని అటువంటి తల్లిని బొందదానం చేసుకోవచ్చు, నా కొడుకులను తోలుకొని రమ్మా రాపో కొడుక నన్ను తోలింది, మరి ఎక్కడ బొందదోడు అంటారో మీరు బొందం దాగా చూపిస్తే నేను ఇక్కడ తయారు చేస్తే మీరు పోయి మీ అయ్యని తీసుకురాపోరి అట్లా చెప్పిందా.